గత ఏడాది సంధి డి శ్రీనివాస్ గారి ఆరోగ్యము మంచి లేకుండే అరవింద్ ధర్మ మిత్రుడు అరవింద్ గారితో నేను ఎన్నోసార్లు మాట్లాడినాను. ఐసీయూలు ఉండే, ఇంటికి వచ్చినా కూడా నర్సెస్ గారు ఉండే చాలా బాధకరం. ఈరోజు పెద్దలు గౌరవనీయులు డి శ్రీనివాస్ గారు పరమపదించడం నిజంగా విచారకరమైన విషయం. గతంలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి 2004 నుంచి 2009 మరి 9 నుంచి 14 వరకు కూడా పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తేవడానికి ముఖ్యమైన పాత్ర వహించినటువంటి డి శ్రీనివాస్ గారు ఇవాళ గుండెపోటుతో మరణించడం నిజంగా దురదృష్టకరం. కాంగ్రెస్ నాయకునిగా 78 నుంచి 2014 వరకు సుదీర్ఘంగా కాంగ్రెస్లో పనిచేస్తూ ఆయన 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ కూడా 2 సార్లు అధికారాన్ని కాంగ్రెస్ తేవడానికి బలమైనటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ధర్మపూరి శ్రీనివాస్ గారు నాకు చిన్ననాటి మిత్రుడు. వారు రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం చేసి ఆ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి తొలిసారిగా కమ్యూనిస్ట్ రాష్ట్రానికి ఎన్ఎస్పీ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పటి నుంచి రాజకీయాలలో మేమిద్దరం శాసనసభ్యులుగా ఒకేసారి శాసనసభలో అడుగుపెట్టాము. డాక్టర్ సెనారెడ్డి గారి మంత్రివర్గంలో వారు ఎక్సైజ్ మంత్రిగా పనిచేసింది. అప్పుడు నేను అగ్రో ఇండస్ట్రీ చైర్మన్గా ఆ రోజు నుంచి వి శ్రీనివాస్ గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి